ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మానవుడు ప్రశాంతంగా ఉండగలిగే స్థితి ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడు, కానీ అది బాహ్యమైన సంపదల వల్ల లేక బాహ్యంగా ఉన్నటువంటి మనుష్యుల అనుబంధాల వల్ల ఏర్పడతాయని భావిస్తుంటాడు. కానీ ఈశ్వర బంధం వల్లనే మనం శాంతిగా ఉండగలం, తృప్తిగా ఉండగలం, మన వల్ల ప్రపంచానికి మేలు కలిగేటట్టు ఉండగలం అది తెలుసుకోవాలి. అందుకే పరమేశ్వరుడు కూడా ఉన్నాడు, ఆయన ధర్మాధర్మాలను గమనిస్తూ ఉంటాడు. కనుక ఆయన ప్రీతి కోసం నేను ధర్మబద్ధంగా జీవించాలి, ఆయన సంతోషం కోసం నేను అధర్మం చేయకుండా ఉండాలి. ఈ భావం ఒక్కటి కలిగితే దీన్ని ఆస్తికత అంటారు, దీన్ని భక్తి అంటారు. అందుకే నిరంతరం ఈశ్వరుడు ఉన్నాడనే స్పృహ మనకు చాలా అవసరం. ఆ స్పృహతో జీవించడమే నిజమైన ఈశ్వర ఆరాధన. అందుకే ఈశ్వర స్పృహ కలిగినటువంటి వాడు తప్పు చేయడానికి వెనకాడతాడు. అందుకే సమాజంలో వీలైనంతగా మనం ఆస్తికతని, ఈశ్వర స్పృహని వ్యాపింపజేస్తే అది అన్ని ధర్మాన్ని రక్షించుకుంటుంది. ఇది చాలా ప్రధానమైన అంశం. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఈశ్వరుడు అన్నప్పుడు శివుడా విష్ణువా గణపత మరొకట అని గొడవలు పడకూడదు. ఇవి చాలామంది ఎక్కువ గొడవలు చేస్తూ ఇది ఒక కలిదోషం కింద వ్యాపించిపోతుంది. విష్ణువే ప్రధానంగా ఉన్నటువంటి వాడు భావన చేస్తాడు, విష్ణువు గొప్పవాడని సంతోషమే, కానీ శివుడు తక్కువవాడు, ఆ శివుడు కేవలం విష్ణువు యొక్క సేవకుడు, ఇలాంటి భావాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి మాట్లాడే వాళ్ళందరూ ఇప్పుడు గురు రూపాల్లో కనబడుతున్నా వాళ్ళు కలిదోషాన్ని వ్యాపింపజేస్తున్నవారని తెలుసుకోవాలి. మీరందరూ తెలుసుకోవాల్సిందంటే ఈశ్వరుడు అంటే ఒక్కడే, అతడు సృష్టిస్థితుల అధికారకుడైన పరమాత్మ. అతడిని ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో ఉపాసించుకుంటున్నారు. విష్ణువు అంటారు కొందరు, శివుడు అంటారు కొందరు, అమ్మవారు అంటారు కొందరు, గణపతి అంటారు ఇంకొందరు. ఈ ఒక్క చిన్న సూత్రం గుర్తుపెట్టుకుంటే మనం ఈశ్వరుణ్ణి మన ఇష్టదేవతగా చూస్తూ ఇతరుల భావాన్ని కూడా గౌరవించగలుగుతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈశ్వరుడు అంటే ఎప్పుడు ఒక్కడే, సృష్టిస్థితుల అధికారకుడైన పరమాత్మయే. ఉపాసనా సౌలభ్యం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో అనుకుంటారు. ఈ ఒక్క మాట ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకుంటే వారు క్షేమంగా ఉంటారు, సనాతన ధర్మం క్షేమంగా ఉంటుంది. ఇలాంటి భావంతో మనం పరమేశ్వరుని ప్రీతిగా ఆరాధిస్తూ ఉంటే ఆ పరమేశ్వరుడు మనకి ఏ విధంగా ఉండి అనుగ్రహిస్తున్నాడో తెలుసుకోవచ్చు. నిజానికి సర్వజీవులకి నిజమైనటువంటి గురువు, నిజమైన బంధువు, నిజమైన ఆత్మ, నిజమైన హృదయం భగవంతుడే. ఇది సత్యం, అది తెలుసుకోవాలి. అందుకే గీతలో కృష్ణ పరమాత్మ కూడా గతిర్భర్త ప్రభు సాక్షి, ఇవన్నీ కూడా నేనే అని తెలుసుకోవాలన్నాడు. అక్కడ నేనే అంటే కృష్ణుడే అని అర్థం, కృష్ణుడు అంటే భగవంతుడే అని అర్థం. ఇదే భావం స్కాంద పురాణంలో చెప్తూ శివో గురు శివో దేవ శివో బంధు శరీరణాం శివ ఆత్మ శివో జీవ శివాదన్యం నకించనా అని ఒక అద్భుతమైన శ్లోకం ఉన్నది. ఆ శ్లోకం వినడానికి మామూలుగా కనబడుతుంది, కానీ భావిస్తే ఎంత లోతైన అర్థం ఉన్నదో. మొత్తం సర్వ ఉపనిషత్ సారం కూడా ఒక్క శ్లోకంలో పెట్టాడు వ్యాస భగవానుడి స్కాంద పురాణంలో. ఇక్కడ శివశబ్దం వచ్చింది కదా అని అదేదో కోడని పదం అనుకోకూడదు విష్ణు భక్తులు. అక్కడ కృష్ణుడు చెప్పాడు కదా అది కోడని పదం అనుకోకూడదు శైవులు. అక్కడ శివుడన్నా కృష్ణుడన్నా భగవంతుని అర్థం తీసుకుంటే హాయిగా ఉంటుంది. శివో గురు శివో దేవ, ఈ మాట చాలా గొప్ప విషయం. మనం పరమాత్మనే నిరంతరం ఆరాధిస్తూ ప్రేమిస్తూ ఉపాసిస్తూ ఈశ్వర ఆరాధన చేయగలిగితే క్రమంగా ఈశ్వరుడికి మనకు అనుబంధం ఏర్పడుతుంది. ఈ అనుబంధం కొత్తగా ఏర్పడేది కాదయ్యా, ఉన్న అనుబంధాన్ని గుర్తించడం అంటారు ఇక్కడ. కానీ భగవంతుడితో అనుబంధం అందరికీ ఉంటుంది, కేవలం భక్తుడికి మాత్రమే భగవంతుడితో అనుబంధం ఉంటుంది అనుకోవద్దు. భక్తుడు భగవంతుని అనుబంధాన్ని గుర్తిస్తాడు, ఇతరులు గుర్తించరు, అంతే తేడా. అందుకు భగవంతుడు ప్రతివారికి శరీరిణాం అన్నారు. ఇక్కడ శరీరం కలిగిన ప్రతివారికి కూడా శివో గురు శివో దేవ శివో బంధువు. ఆ శివుడే గురువు, శివుడే దేవుడు, శివుడే బంధువు, శివుడే ఆత్మ, శివుడే జీవుడు. ఇన్ని చెప్పడంలో ఉన్న ఆంతర్యం మనం పరిశీలిస్తే నిజమైన బంధువు భగవంతుడే. లోకంలో బంధుత్వాలు బంధాలు అనుకుంటాం, కానీ అవి మన ప్రారంభాన్ని అనుసరించి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ శివుడితో బంధుత్వము కలయిక ఏనాడు పోదు, నిజమైన బంధుత్వం ఆయనదే. అదేవిధంగా మన బుద్ధిని ఎవరో ప్రేరేపిస్తారు, ఏవో ప్రేరేపిస్తారు అనుకోవద్దు. మన బుద్ధిని ప్రేరేపించేది భగవంతుడే. లేదండి అల్లా ఆయన ఆ మాట చెప్పాడు అప్పటి నుంచి నేను మారిపోయాను అంటే ఆ మాట విన్నా మారాలని బుద్ధిని పుట్టింది కనుక మారు, అది తెలుసుకోవాలి. కనుక నీ బుద్ధికి ప్రేరేపణ కలగాలి. లేకపోతే మహాత్ములు ఎందరో సందేశాలు చెప్తూనే ఉంటారు, అందరూ మారిపోతున్నారా?
వాడి బుద్ధికి ఒకనొక ప్రేరణ రావాలి. ఆ ప్రేరణ ఇచ్చేది ఎవరు? హృదయంలో ఉన్న పరమాత్మయే. అందుకు బుద్ధికి ప్రేరణ ఇచ్చేవాడు గురువు అయితే ప్రతివారి హృదయంలో ఆ ప్రేరణ కలిగించేటువంటి భగవానుడి గురువు. కనుక భగవంతుడు మన లోపల గురుస్వరూపంగా ఉండడని భావించి గురువుగా ఆయనకు నమస్కారం చేస్తే మన బుద్ధికి సరైన ఆలోచన, సరైన మార్గం ఆయనే స్ఫురింపజేస్తాడు. అందుకే సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ వాక్యాన్ని చెప్పాడు. కనుకనే శివుడే మన బుద్ధిని ప్రేరేపించే గురువు, శివుడే మనకు దైవము. దైవము అనగా సర్వశక్తిమంతుడై స్వయం ప్రకాశకుడైనటువంటి వాడు దేవ. అందుకే శివో దేవ. కనుక ముందు గురువుగాను తర్వాత దేవుడుగాను. మూడవది శివో బంధువు, శివుడు బంధువుగా తెలుసుకోవాలి. ఆ తర్వాత శివ ఆత్మ, శివుడే అందరిలో ఆత్మగా ఉన్నటువంటి వాడు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని భగవద్గీత స్వామి చెప్పారు కదా. కనుక సర్వజీవుల్లో ఆత్మగా ఉన్నవాడు ఆయన. ఇలా మనం తెలుసుకుంటూ ఉంటే ఆఖరికి ఈ తెలుసుకున్న జీవుడు కూడా శివుడే అని తెలుస్తుంది. ఇది అద్వైత స్థితి. అది సిద్ధించడానికి ముందుగా శివుడిపై ప్రేమ కలిగి ఆరాధన చేస్తే ఆయన గురువుని తెలుస్తుంది, తర్వాత దేవుడిని తెలుస్తుంది, తర్వాత బంధువుని తెలుస్తుంది, తర్వాత ఆత్మని తెలుస్తుంది, తర్వాత జీవుడిని తెలుస్తుంది. ఇది తెలిసాక సర్వం శివుడే అని తెలుస్తుంది, శివుడు కానిది మరొకటి లేదని తెలుస్తుంది. ఎంతో అత్యద్భుతమైన శ్లోకంలో సర్వం శివమయం ఈశావాస్యమిదం సర్వం సర్వం విష్ణుమయం అనే భావాన్ని చెప్పినటువంటి వ్యాస మహర్షికి నమస్కరిస్తూ చైత్రమాసం విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. శ్రీరామచంద్రం ధృతచాపసాయకం నీలోత్పలాభం నలినాయతే క్షణం సౌమిత్రిణా సేవిత పాద పంకజం సీతాసమేతం శరణం భజే నిశం. మాసం చైత్రమాసం, శ్రీరామచంద్రుల వారు ఆవిర్భవించినటువంటి మహత్తరమైనటువంటి మాసం ఇది. రామనవమి దాటిన తరువాత చైత్రమాసంలోని తిథులన్నిటిలోనూ కూడా శ్రీరామస్మరణం అనేటువంటిది ఎంతో పుణ్యప్రదాయకమైనటువంటి విషయం. కనుక మన మనస్సులో రామచంద్రుని యొక్క ఆకృతి ఏ విధంగా స్థాపించుకోవాలి అన్నటువంటి విధాన్ని ఈ శ్లోకం మనకు చెబుతూ ఉన్నది. శ్రీరామచంద్రం ధృతచాపసాయకం. రామచంద్రుడు మనకు అనేక రకాలైనటువంటి ఆకృతుల్లో కనబడుతూ ఉంటాడు. కానీ ఆయనను మనం భావించుకోవలసినటువంటి విధానం ఏమిటంటే, ఒక చేత చాపము అంటే ధనుస్సును, మరొక చేత సాయకము అంటే బాణమును ధరించిన వానిగా మనం భావించుకోవాలట. కారణం ఏమిటంటే, క్షత్రియై ధార్యతే చాప ఆర్తశబ్దో నభవేదితి అని మనకు ప్రాచీనమైనటువంటి ధర్మశాస్త్ర వచనం. అంటే క్షత్రియులు ఈ ధనుస్సును, కోదండాన్ని ఎందుకు ధరిస్తారు అంటే, లోకల్లో ఆర్తశబ్దం వినిపించకూడదు అనేటువంటి భావనతోటి. కనుక రామచంద్రుని భక్తులమైనటువంటి మన అందరికీ కూడా ఏ విధమైన ఆర్తి అంటే కష్టము కలగకూడదని ఆయన చేత కోదండాన్ని, మరొక చేత సాయకం అంటే బాణాన్ని ధరించుంటారట. అందుకని శ్రీరామచంద్రం ధృతచాపసాయకం నీలోత్పలాభం. ఇంకా శరీరం కనుక చూసినట్లయితే కలువలు అనేక రకాలైనటువంటి రంగుల్లో ఉంటాయి. తెల్ల కలువ, ఎర్ర కలువ, నల్ల కలువ ఇలాగ. ఈ నల్ల కలువనే సంస్కృతంలో నీలోత్పలం అంటారు. కనుక నల్లని రంగులో ఉన్నటువంటి రేకులతో కూడినటువంటి కలువ పువ్వు యొక్క ఛాయను తన శరీరంలో నిప్పుకున్నవాడు రామచంద్రుడు. కనుక నీలోత్పలాభం నలినాయతే క్షణం. నలినం వలె అంటే తామర పువ్వు యొక్క రేకుల వలె ఆయత చాలా విశాలమైనటువంటి ఈ క్షణం కన్నులు కలిగినటువంటి వాడన్నమాట. అంతేకాకుండా సౌమిత్రిణ సేవిత పాద పంకజం. శరీరపు రంగేమో ఉత్పలవర్ణం అంటే కలువ పువ్వు రంగు, కన్నుల చక్కటి పద్మాల రేకుల్లాగా చాలా విశాలమైనవి, దీర్ఘమైనటువంటివి. పాదముల పంకజములే అంటే సాక్షాత్తు పద్మములే. ఎటువంటి పద్మములంటే సౌమిత్రిణ సేవిత పాద పంకజం, లక్ష్మణుని చేత సేవింపబడినటువంటి
చక్కటి పాదకమలములు కలిగినటువంటి వాడు. సీతాసమేతం శరణం భజే నిశం, సీతాసమేతుడైనటువంటి ఆ రామచంద్రుడి నేను నిరంతరం శరణు వేడుతున్నాను అని చెప్పడం అనేటువంటిది ఈ శ్లోకంలో ఆంతర్యం. ఆ విధమైన రామచంద్రుడి మనం మన మనస్సులో పదిలంగా ప్రతిష్ఠితం చేసుకోవాలి. చైత్ర మాసంలో మనం పఠించుకోదగినటువంటి శ్లోకాల్లో ఇది ఒకటి. చైత్రమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు ఏప్రిల్ 20వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులు చైత్రమాసంలో గడిచిన రోజు వరకు కూడా శుక్లపక్షం జరిగి ఇప్పుడు మనం కృష్ణపక్షంలో ప్రవేశిస్తున్నాం. కృష్ణపక్షంలో పాడ్యమి తిథి స్వాతి నక్షత్రం శనివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి ప్రతిపత్తి అంటే అగ్నిపాసనకు అనుకూలమైనటువంటి రోజు. అదేవిధంగా మనకు వారం శనివారం కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రియమైనటువంటి రోజు కనుక మనం వెంకటేశ్వర సముపాసనం చేసుకోవచ్చు. అదేవిధంగా శనివారం కనుక శని సంబంధమైనటువంటి అష్టోత్తర శతనామావళి స్తోత్రాలని, శని సంబంధమైనటువంటి కవచాన్ని, శని సంబంధమైనటువంటి ఇతర స్తోత్రాలన్నింటినీ కూడా మనం పఠించుకోవచ్చు. అదేవిధంగా రామనవమి దాటినటువంటి 9 రోజుల లోపల సంభవిస్తున్నటువంటి రోజు కనుక శ్రీరామచంద్ర ఉపాసన కూడా మనం చేసుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విషయాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.